గుడ్ న్యూస్ హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ పర్ఫెక్షన్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 20-21 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో సుందరరెడ్డి గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే రెగ్యులర్ డైరెక్ట్ అనే రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ స్కీమ్లో ఏంటంటే కమిషన్ ఏజెంట్ అనేది వెళ్తుంది, డైరెక్ట్ స్కీమ్లో వచ్చేసి కమిషన్ ఏజెంట్ పోదు కదా. మరి ఈ రెగ్యులర్ స్కీమ్ ద్వారా ఏ ఏ కంపెనీలు ఎంతెంత కమిషన్ ఆర్జిస్తున్నాయో కొన్ని కంపెనీల గురించి మన ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు కొన్నింటిని గురించి తెలియజేయగలరు. డెఫినెట్గా అండి, మనం ఇన్ని వీడియోస్ చేస్తున్నా ఇండియాలో నా తెలిసి ఒక 10% మెంబర్స్ కూడా ఇంకా డైరెక్ట్గా మూవ్ అవ్వలేదండి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చి ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ అవుతుందండి. అంటే సెబి వాళ్ళు, ఎంపి వాళ్ళు మొత్తం దీన్ని తీసుకొచ్చి అవేర్నెస్ పెంచి కూడా మోర్ దెన్ 10 ఇయర్స్ అవుతుంది. టెక్నాలజీ ఎంత రీచ్ అయినా సరే ఇంకా వీళ్ళు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్సే కొంటున్నారు. ఎక్కువసార్లు ఏంటంటే ఈ బ్యాంకర్స్ వాళ్ళకి వచ్చి ఎట్లా కస్టమర్స్ బ్యాంక్ వచ్చే వాళ్ళని వాళ్ళ ఇన్వెస్టర్స్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ అంటగడతారు. మ్యూచువల్ ఫండ్స్ కానీ క్రాస్ సెల్లింగ్ ఎక్కువ అక్కడ, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, పెన్షన్ ఫండ్స్ అవి ఇవి. యాక్చువల్గా అవుట్లో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రొడక్ట్ ఆఫర్ చేస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవుట్లో రిక్వైర్మెంట్ ఉందా లేని సంబంధం లేకుండా వీళ్ళు వాళ్ళకి ఏదో ఒక ప్రొడక్ట్ అంటగడతారు అనమాట. ఇట్లా బ్యాంకర్లు ఎక్కువ మంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఈ కాన్సెప్ట్ని. అంటే ఇండివిజువల్ పర్సన్స్ అయితే కొంతమంది నిజంగానే బెస్ట్ అడ్వైజ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు రెగ్యులర్ బెస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మనం పర్సనల్ ర్యాపిడ్ మెయింటైన్ చేస్తూ మన ఫండ్ ఎప్పుడైనా అండర్ పర్ఫామ్ చేసినప్పుడు వేరే ఫండ్ షిఫ్ట్ చేయించుకుంటూ దగ్గరుండి చూసే వాళ్ళకి మనం 1% పే చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎండ్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ డజ్ మ్యాటర్ అంతే కదా. కానీ మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అసలు పట్టించుకోరు, అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇంకా అంతే. యాక్చువల్గా చాలామందికి వాళ్ళకి తీసుకుంది రెగ్యులర్ డైరెక్ట్ కూడా తెలియదు, డైరెక్ట్ బై చేస్తారు అంతే. మంచి మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నాం అనుకుంటారు అంతే, ఏదో మ్యూచువల్ ఫండ్ లో సిప్ చేస్తున్నాం అంటారు. కానీ బాబు అది రెగ్యులర్ ఆ డైరెక్ట్ అంటే వాళ్ళ దగ్గర అంత తేడా తెలియదు, నో ఆన్సర్ ఆగిపోతారు. రైట్. సో ఇట్లా అచ్చం రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మీద అండ్ 100 కోట్లు సంపాదించే వాళ్ళు టాప్ 10 లో చాలా మంది ఉన్నారండి. అండ్ ఎన్జే ఇండియా వాళ్ళు ఇండియాలో హై ఎండ్ అండి, ఆల్మోస్ట్ 1300 crores సంపాదిస్తున్నారు అచ్చం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్. 1300 crores ఎన్జే. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐ అండి, రఫ్గా అరౌండ్ 800 crores సంపాదిస్తున్నారు పర్ యానం. అంటే అసలు బిజినెస్ ఇన్కమ్ కన్నా ఈ ఇన్కమ్ వాళ్ళకి ఎక్కువ, డిపాజిట్లు దాని మీద వచ్చే దానికంటే దీని మీద. నిజంగా ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు పర్సనల్గా ఎవరికైనా ఒక్కరికైనా అడ్వైజ్ ఇస్తారంటే సీన్ లేదండి, జస్ట్ అమ్ముతారు అంతవరకే. నీ అంత నువ్వే రెస్పాండ్ అవ్వాలి. అలాంటప్పుడు డైరెక్ట్ షిఫ్ట్ అవ్వచ్చు కదా. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఉంది అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ 580 crores ప్రయాణం. అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి 500 crores. వెరైటీ ఏంటంటే వాళ్ళ ఓన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళే అమ్ముతుంటారు, ఆబ్వియస్లీ వాళ్ళే మ్యూచువల్ ఫండ్స్, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. ఇవైపు ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా. అట్లా మనం చూసుకుంటే టాప్ 10 లో మోర్ దెన్ 100 crores సంపాదించే వాళ్ళు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇది ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 0.5% అలా ఉంటుంది. నువ్వు రెగ్యులర్కి వెళ్ళావనుకోండి ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో 1.5% దాటిస్తారు. అందులో 1% వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి. అందుకని వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లా కూడా ఉంటారు, వాళ్ళే మ్యూచువల్ ఫండ్స్, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లా ఉండి వాళ్ళే ఎక్కువ కమిషన్ తీసుకుంటూ ఉంటారు మన దగ్గర నుంచి. బట్ అవేర్నెస్ పబ్లిక్ కూడా లేదండి. ఒకటి పబ్లిక్ అవేర్నెస్ లేదు, రెండోది అవతలలో నిజంగా మంచి అడ్వైజ్ ఇస్తే మనం పే చేయొచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ ఇవి ఏముండదు. సొసైటీలో ఉన్న అన్ఫేర్నెస్ ఏంటంటే కొన్ని సెక్టర్స్లో మీరు ఎంతైనా కష్టపడండి నీకు డబ్బేం రాదు. ఎగ్జాంపుల్ వ్యవసాయం, నువ్వు రాత్రి బొగుళ్ళు వర్క్ చేయి, సంవత్సరం మొత్తం సెలవు పనిచేయి, ఎకరానికి ఆ వరి ఎంత వస్తే 40 బస్తాలు వస్తాయి, ఖర్చులో 20 బస్తాలు బాగుంది, 20 బస్తాలు మిగులుతాయి, వాటిని అమ్మితే నీకు 20 వేలు 30 వేలు వస్తాయి. మీ మ్యాక్సిమం లిమిట్ అంతే, ఇంకా ఇవేమని చేయి ఉండదు. ఇక్కడేమో ఇది స్మార్ట్ ఏరియా, ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ గోల్డ్ షాప్ కానీ ఇలాంటివన్నీ జస్ట్ సింగిల్ సెల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు రికరింగ్ అమౌంట్. జీవితకాలం రికరింగ్ అమౌంట్ ఇక్కడ సింగిల్ సెల్లింగ్కే. సో అట్లా అన్ఫేర్నెస్ ఎక్కువ ఉందండి ఇక్కడ. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పెంచుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వర్క్ వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకుంటూ వీళ్ళు తగ్గించుకుంటూ పోవటం తప్ప వేరేదేం లేదు. రెగ్యులర్ మంచిదా కాదా అనే బదులు ఏజెంటు దగ్గరుండి మన హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుంటూ దగ్గర నుండి తీసుకెళ్ళిపోతే పర్వాలేదు,
అదర్వైజ్ వాళ్ళు ఎవరో మనకు తెలియనప్పుడు కూడా మనం ఎందుకు పే చేయాలి రెగ్యులర్ తీసుకొని? అందుకని పర్సనల్ గైడ్ లాగా ఉంటే తప్ప మీరు పే చేయమాకండి, డైరెక్ట్గా తీసుకోండి. వాడు మీకు పర్సనల్ గైడ్ లాగా ఉంటాడు అనుకున్నప్పుడు 1% ఇట్లా తప్పేం లేదు, ఎందుకంటే మంచి మంచి ఫండ్స్ తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంత బెస్ట్ ఫండ్ అయినా ఓవర్ పీరియడ్ టైంలో ఒక్కోసారి అండర్ పర్ఫార్మ్ వెళ్ళిపోద్ది. ఒకడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒకప్పుడు చాలా ఫేమస్, బీఎస్సీ మ్యూచువల్ ఫండ్ చాలా మంచి ఫేమస్. ఇప్పుడు అవన్నీ ఎక్కడ HDFC ఒకప్పుడు టాప్ మోస్ట్లో ఉండేది, ఇప్పుడు ఎక్కడ టాప్ 5 కేటగిరీ లేదు. అది దాని మీనింగ్ ఏంటంటే ఒకప్పుడు బాగా పర్ఫార్మెన్స్ అంటే డజన్ మీన్ ఎవ్రీ ఇయర్ అది కూడా టాప్లో ఉంటుందని ఏం కాదు. అందుకని మనకు నిరంతరం టాప్ 5లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని అడ్వైజ్ చేయాలంటే ఎవరొకళ్ళు ఉంటే బాగానే ఉంటుంది, 1% కమిషన్ పే చేసినా బాగానే ఉంటుంది. బట్ అంత ఎత్తుగా వర్క్ చేసే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరున్నారండి, ఎక్కడున్నారు? ఇప్పుడు మనం చెప్పే ఈ బ్యాంకర్స్ ఎవరన్నా కూడా ఒక్కరు కూడా అడ్వైజ్ చేయరు. అందుకని మనం అనవసరంగా పే చేస్తున్నాం వాళ్ళకి. సో అందుకని మీ దగ్గర రెగ్యులర్గా అనుకుంటే బెటర్ టు షిఫ్ట్ టు ది డైరెక్ట్ అనమాట. మీకు దగ్గర ఉంది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ నీకు ఎలా తెలుస్తుందంటే గూగుల్లో టైప్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర క్వాంటస్ స్మాల్ క్యాప్ ఉందనుకోండి, క్వాంటస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్, నెక్స్ట్ లీఫ్లో క్వాంటస్ స్మాల్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ అని పెట్టారనుకోండి, యూనిట్ వాల్యూ వస్తుంది. ఆ యూనిట్ వాల్యూ కంపేర్ చేసుకోండి మీకున్న కరెంట్ యూనిట్ వాల్యూతో, కంపేర్ చేసుకున్నప్పుడు మీకు అర్థమైంది. అది కనుక రెగ్యులర్ అయితే కంప్లీట్గా ఆపేసేసి క్లోజ్ చేసుకొని డైరెక్ట్ షిఫ్ట్ అవడం వల్ల నీకు కమిషన్ సేవ్ అవుతుంది. ఏంటి అది, 1000 కోట్లు కమిషన్ షేర్ చేసుకుంటున్నారు, అది రికరింగ్ అమౌంట్ జీవితకాలం. మనం మ్యూచువల్ ఫండ్ ఆపేసినా సరే ఫండ్ ఉన్నంత కాలం వాళ్ళకి పోతూనే ఉంటుంది, పైగా వీళ్ళకి ఎవ్రీ మంత్ షేర్ చేస్తుంటారు ఆ కమిషన్. యాక్చువల్లీ మన దగ్గర తీసుకున్న డబ్బు సింగిల్ టైంలో ఇవ్వరు, అది 365 డేస్ డివైడెడ్ బై పెట్టేసి ఆ యూనిట్ వాల్యూ చేస్తారనమాట. అట్లా వాళ్ళకి ఉంచి అండ్ కమిషన్ వీళ్ళకి మంత్లీ బేసిస్ మీద ఇస్తారు ఏజెంట్లందరికీ. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా పెద్ద ఏరియా అండి, చాలా పెద్ద బిజినెస్ ఏరియా అది. ఇండియా ఇంకా చాలా క్యాప్చర్ చేయాలి, ఎందుకంటే ఇండియాలో ఉన్న ఎస్ఎఫ్ఏ అకౌంట్లు మొత్తం 6.3 క్రోరే ఉంది, పాపులేషన్ 142 క్రోర్ ఉంది, చాలా పెద్ద స్కోప్ అని ఏరియా. ఏజెంట్ కమిషన్ ఏజెంట్ 1% తీసుకున్నా సరే కొంచెం మ్యాన్ హోల్డ్ అది హ్యాండ్ హోల్డింగ్ చేసుకుంటా అడ్వైజ్ చేస్తే బాగుంటుంది, మంచి ఏరియా ఏరియా. బట్ అన్ఫార్చునేట్లీ అంత ఎథికల్గా పనిచేసే ఏజెంట్లు లేరు. అండ్ ఇండియా చాలా పెద్ద, ఇంకా చాలా పెద్ద కవరేజ్ చేయాలి. బట్ ఇండియా మొత్తం కవరేజ్ చేయాలంటే ఎవరో ఒక పబ్లిసిటీ ఇవ్వాలి, కనీసం ఏజెంట్లు ఉంటే ఏజెంట్ పబ్లిసిటీ ఇస్తారు. ఏజెంట్ వ్యవస్థ ఆపేసామనుకోండి ఎవరినేసి ఎవరు తేవాలి? అందుకని వ్యవస్థ ఈ మీడియేటర్ వ్యవస్థ ఉండాలా లేదా అనేది ఒక ఆర్గ్యుమెంట్, రెండోది వీళ్ళకి నిజంగా పే చేయాలా లేదా అనేది రెండు ఆర్గ్యుమెంటు, ఈ బ్యాంకర్లు కాదు ఇంతెందుకు పే చేయాలనేది మూడు ఆర్గ్యుమెంట్. సో అందుకని ఇండివిజువల్గా పర్సన్ మనకు తెలిస్తే తెలిసినట్లయితే మనం పే చేయటం అర్థం ఉంది, ఎందుకంటే మనకి గుడ్ బ్యాడ్ చెప్తున్నాడు కాబట్టి. ఇట్లా వీళ్ళు ఏం చెప్తున్నారండి, వాళ్ళకి అడ్వైజ్ చేయరు వాళ్ళు, అర్థమే లేదు. బెటర్ టు షిఫ్ట్ ది డైరెక్ట్. థ్యాంక్ యూ సార్.